వీళ్ళంతా మన తాత ముత్తాతలు తాతలు తాతలు వందేళ్లుగా మన పరు ప్రతిష్టలు మోసుకుంటూ వచ్చారు. మోడీ వచ్చినా డాడీ వచ్చినా ఎవడు మన నాటినోడే లేడు. ఎంతవరకు అన్ని దేశాలను వణికించాం, ఇప్పుడు ఇండియా ఉంది. ఒక్కొక్కటి గులాబ్ జాములు గులకలు లాడిపోవాలి. నా మాట విని నేను చెప్పించేయండి. మన గాలి అయితే 3 గంటలు, కాపర్ మీద అయితే 4 గంటలు, కార్డ్బోర్డ్ మీద అయితే 24 గంటలు, స్టీల్ మీద అయితే 2-3 రోజులు, ప్లాస్టిక్ మీద అయితే 3 రోజుల వరకు ఉంటాం. ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉండిపోకుండా ఎవడో తగులుకోండి, ఆడెళ్ళు ఇంకోటి తగులుకుంటాడు. అదవుతుందా అన్నా? మన తాత ముత్తాతలను తరిమి కొట్టింది ఆ ఇండియా వాళ్ళే అన్నా. ఆ నోర్మయ్య, నాకు తెలియదు అనుకుంటున్నావా? మళ్ళీ గుర్చేయాలా నువ్వు? మీ అందరినీ 4 టీముల కింద డివైడ్ చేస్తున్నాను. ఒక్కొక్కడు ఒక్కొక్క వైపు వెళ్ళండి, మొత్తం ఇండియా నలిపియండి. ఇండియాలో కేసులు చెక్ చేయరా? అన్నా అన్ని దేశాల్లో కేసులు బంగారం రేట్లాగా ఉంటే ఇండియాలోనేటన్నా బిస్కెట్ తయట అంత కూడా అవ్వట్లేదు. అన్నా కొడుకులకు ఫోన్ చేయి, ఏం చేస్తున్నారా కొనుక్కో. హేయ్, ఫేస్బుక్ లో నటాషా నా ఫోటోకి లైక్ కొట్టింది. ముందు ఫోన్ చేయరా. ఆ చేస్తున్నా అన్నా. ఫోన్ ఎత్తురా బాబు, రింగ్ టోన్ ఎనలాపోతున్నా. హలో, ఏం పిక్తున్నారా? అన్నా 3 రోజులు అవుతుందన్నా ఇదే గేట్ పట్టుకుని ఉన్నానన్నా. ఒక్కడు కూడా బయటకు వచ్చి గేట్ ముట్టుకోవట్లేదన్నా, ఇంటి నుంచి కదలట్లేదన్నా. ఆజ్ రాత్ 12 బజే సే సంపూర్ణ లాక్డౌన్ హోనే జా రహా. అమ్మడి మోడీ.